ఢిల్లీ మధ్యం కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాకుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు రాఘవ రెడ్డి రోజు రోజుకి కూరుకుపోతున్నారు. ఇప్పటికే మాకుంట రాఘవ రెడ్డి అరెస్టుపై జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో శ్రీనివాసరెడ్డి పాత్రని కూడా ఈడీ వెలికితీస్తుండటంతో మాకుంట వర్క్యూల్లో టెన్షన్ ఎక్కువైంది. ఢిల్లీ లిక్క స్కామ్లో ఏడు దూకుడు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వర్కీలను హడలెత్తిస్తోంది. లిక్క స్కామ్ కేసులో గత నెల 10న మాగుంట తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే రాఘవరెడ్డితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాత్రని కూడా ఢిల్లీ మద్యం స్కామ్లో ఈడీ వెలికితీస్తోంది. ప్రస్తుతం మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అవుతున్న వారి రిమాండ్ రిపోర్టుల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరును కూడా తెరపైకి తీసుకురావడం తీవ్ర చర్చగా మారింది. మాగుంట కుటుంబం గత 70 ఏళ్ల నుంచి మద్యం వ్యాపారం చేస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో మాగుంట అగ్రో ఫార్మ్స్ పేరుతో మాగుంట కుటుంబ సభ్యులు మద్యం వ్యాపారం చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన మద్యం వ్యాపారంలో భారీ స్కామ్ జరిగిందని సిబిఐ ఈడీ దర్యాప్తు మొదలుపెట్టడంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేరు బయటకొచ్చింది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో 2 జోన్లు దక్కించుకుని మాగుంట కుటుంబ సభ్యులు మద్యం వ్యాపారం చేశారు. మద్యం వ్యాపారంలో భాగంగా అమిత్ అరోరాకి, ఎమ్మెల్సీ కవిత, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి కలిసి 100 కోట్లు ముడుపులు చెల్లించినట్టు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో భాగంగా పలుమార్లు మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ విచారించింది. రాఘవరెడ్డిని విచారించిన తర్వాత అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు కూడా చేర్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం స్కామ్లో ఈడీ ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చేసిన వారి రిమాండ్ రిపోర్టుల్లో మాగుంట రాఘవరెడ్డి పేరుతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును కూడా ఈడీ చేరుస్తోంది. తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ రిపోర్టులో కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డి పాత్రని పేర్కొంది. దీంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశం శ్రీనివాసులరెడ్డి వర్గీయుల్ని టెన్షన్కి గురి చేస్తోంది.